ஜாஜிலா புட்டு சிந்திரோம் மல்ல திகளா சுட்டு சிந்திரோம் தேனே டீகளா புட்டு சிந்திரோம் சுந்தரி స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు 3181st ఎపిసోడ్ కి రీచ్ అయిపోయింది. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా మొదలైనటువంటి స్టార్ మహిళ కార్యక్రమం ఈ రోజు 12 సంవత్సరాలని పూర్తి చేసేసుకొని ఎంతో మంది గుండెల్లో అభిమానాన్ని ప్రేమని సంపాదించేసుకొని మహిళలకి 1 o'clock టైం అంటే స్టార్ మహిళ టైం, అలాగే మగవాళ్ళకి కూడా స్టార్ మహిళ అంటే ఇష్టమేనండోయ్. మరి అలాంటి స్టార్ మహిళ కార్యక్రమం ఈ రోజుతో ఒక చిన్న విరామం తీసుకుంటుంది. మళ్ళీ కొత్తగా సరికొత్తగా ముస్తాబై ఇంకో కొత్త కాన్సెప్ట్ తో మిమ్మల్ని కలుసుకుంటుంది. అప్పటి వరకు మీరందరూ స్టార్ మహిళ ఇన్ని సంవత్సరాలు మీకు ఇచ్చినటువంటి జ్ఞాపకాలని మీ గుండెల్లో పదిలంగా దాచుకుంటారని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. మరి వచ్చేస్తున్నారు ఇద్దరు, వన్ ఇస్ మనస్విని అండ్ అదర్ ఇస్ ప్రేరణ. మహారాణులు షో చేసినప్పుడు సంవత్సరంన్నర మహా అయితే 2 సంవత్సరాల లోపు ఉన్నారు. ఇన్నేళ్లైంది ఇప్పటికి స్టార్ మహిళ మొదలయ్యని వీళ్ళని చూస్తే అర్థం అవుతుంది నాకు. ఆనందం టీమ్ లోకి వచ్చేస్తున్నారు వివేక్ గారు అండ్ శ్వేత. చిల్లు కాక్షేమమా కులు కాకుశలమా తెలుపుమా శ్వేత వెల్కమ్ టు స్టార్ మహిళ. శ్వేత యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టింది. శ్వేత మాకు పరిచయం అయిన తర్వాత వివేక్ గారు పరిచయం అయ్యారు. చాలా సంతోషం అండి ఈ రోజు మీరిద్దరు ఈ కార్యక్రమానికి వచ్చారు. సుమ గురించి నేను ఏం చెప్పినా ఆ సూర్యుడి కాంతి ముందు ఒక చిన్న దీపం చూపించినట్టే. నేహం టీమ్ లోకి అనిత సునీత. గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో పూవంటి పెద్దాల నా శ్వాస నా పేరు బంగారు ఈ ఫేర్వెల్ వీక్ అని చెప్పి నీకు చాలా సర్ప్రైజెస్ అందరూ. నేనేం సర్ప్రైజ్ తో రాలేదు. లాట్ ఆఫ్ లవ్ ఎఫెక్షన్ అండ్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ దట్ యు ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. యు నో యువర్ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. చార్జింగ్ పెట్టుకో ఎప్పుడైనా. ఇక బంధం టీమ్ లోకి శ్రీలక్ష్మి అండ్ రాజీవ్. అందమైన పిల్ల నువ్వు ఎక 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 ఎక్కడి గళ్ళారి పిల్ల. సో ఇవాళ హాఫ్ హస్బెండ్ అండ్ ఫుల్ హస్బెండ్ కలిసి లాస్ట్ ఎపిసోడ్ ఆడబోతున్నారు. స్టార్ మహిళ గురించి మీ అభిప్రాయం. ఆల్ కంగ్రాచులేషన్స్. ఐ యామ్ రియల్లీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే స్టార్ మహిళ తోటి, మా పిల్లలు మేము. ఐ థింక్ యు మస్ట్ హావ్ సీన్ నేను చాలా ఎపిసోడ్స్ చేశాను స్టార్ మహిళ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. రాజా చెప్పు నీ లైఫ్ లో ఉండే స్టార్. తుసి గ్రేటో మేడం, తుసి గ్రేటో. ఇలా ఎప్పటి నుంచో ఈ రోజు అలాగే ఉంటుంది ఆ ఫీలింగ్ నాకు రోజు. మీరందరూ వచ్చి మీ మీ ఆటలు మీరు ఆడబోతున్నారు, కానీ మీ అందరినీ సపోర్ట్ చేస్తూ ఇంకొక పార్టిసిపెంట్ ఇక్కడికి వచ్చింది. ఆ పార్టిసిపెంట్ ఎవరు కొంచెం వీక్ గా అనిపిస్తే వాళ్ళని వచ్చి మోరల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పార్టిసిపెంట్ పేరే రాగ లీనా. రాగా
మా ఆడబడుచు వాళ్ళ చిన్న కూతురు రాగలీన. సో ఇప్పుడు ఏ టీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? మా టీమ్ అయితే బెటర్. అయితే వెళ్ళు ఆ టీమ్ లోకి వెళ్ళి ప్రస్తుతానికి. ఓకే సో రౌండ్ స్టార్ట్ చేద్దామా? అమ్మమ్మ రాలేదు, ఎట్లా స్టార్ట్ చేస్తావు? అమ్మమ్మ పిలిచే గేట్ ముందర ఉంది, నీకేదో వీడియో పంపించిందంట చూద్దామా? వామ్మో ఈ ఫేర్వెల్ వీక్ లో ఎన్ని సర్ప్రైజులు రా నాయన, ఇప్పుడు ఇదేంటో చూద్దాం. దేవుడు కొంతమందిని పక్క ప్లాన్ తో భూమి మీద పుట్టిస్తాడు, ఆటోమేటిక్ గా చరిత్ర దానంతటా అదే పుడుతుంది. ఇప్పుడున్న కాలాన్ని కొన్ని సంవత్సరాలు ఫాస్ట్ బ్యాక్వర్డ్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఓ చక్కని చిరునవ్వు పుట్టింది, ఓ పంచుల సంచి పుట్టింది. స్పష్టమైన భాష, సున్నితమైన హాస్యం, లోతైన భావం, అల్లుకుపోయే స్వభావం కలగలిసిన రూపమే సుమ. పిల్లల భవిష్యత్తు తల్లి చేతుల్లోనే నిర్మితమవుతుందంటారు. ఈ అరుదైన అద్భుతాన్ని కన్నతల్లి మాటల్లో చిన్నారి సుమ ఎలా ఉండేదో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను విమల. సుమ కేరళలో పుట్టింది. ఫస్ట్ పేరు సావిత్రిని పెట్టిన, తర్వాత సుమాన్ని. తన చదువు అన్ని సెంటెన్సులు చదివి సుమ డాక్టర్ అవ్వాలని ఫస్ట్ చదివింది, కానీ తన డాక్టర్ కాకుండా యాక్టర్ అయిపోయింది. ఒక డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదీప్ గారు వచ్చి డాన్స్ చూసి పిలిచారు. మేము అమెరికాకి ఒక సీరియల్ కోసం వెళ్ళిన, గీతాంజలి. తనకి ఏదో 2-3 రోజుల తర్వాత అమ్మ ఇండియాకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదానంది. నేను చెప్పిన నిన్న నమ్ముకొని వచ్చారు, మళ్ళీ మనం వెళ్ళాలంటే ఎలాగా కాదు, మనం కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకున్న. ఫస్ట్ చేసిన తెలుగు పిక్చర్ కళ్యాణ ప్రాప్తి రస్తు. మళ్ళీ కొన్ని పిక్చర్ చేసింది తెలుగు, తర్వాత వర్షం, తర్వాత కేరళలో పోయి 3 మలయాళం పిక్చర్ హీరోయిన్గా చేసింది. తన నాన్నగారు కూడా సుమ చేసింది చాలా హ్యాపీయే, తన చేసినాక మంచిదే కదా, బాగా చేస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన. చార్మహిళ చాలా ఇయర్ నుంచి చేస్తుంది కదా, అది చూసి అందరూ వచ్చి నాకు చెప్తారు, నేను విని చాలా సంతోషపడతాను. నేను ఒకరోజు నేను ఇది వెజిటబుల్స్ కట్ చేస్తున్నా, క్యాబేజ్. ఆ టైంలో వచ్చి ఆ క్యాబేజ్ మొక్క తీసి ముక్కలు పట్టుకుంది. మళ్ళీ అప్పుడే తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయి డాక్టర్కి చూపిస్తుంది, ముక్కలు ఉంది ముక్కలు ఉంది అని. అప్పుడు అల్లరి అంత చేయలేదు, కానీ ఇప్పుడు చాలా అల్లరి చేస్తే అందరికీ చాలా ఇది చేస్తుంది. మా అమ్మ ఇంత మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో అమ్మ తెలుగు కొంచెం కొంచెం ఏదో 1-1 లైన్ మాట్లాడతారు, కానీ ఇంత మా అమ్మతో మాట్లాడించిన ఘనత మాత్రం మా స్టార్ మహిళ డైరెక్షన్ టీమ్ కి దక్కుతుంది. గ్రేట్ జాబ్ గర్ల్. మా అమ్మకి డాన్స్ పాటల మీద ఉండేటువంటి ఇంట్రెస్టే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. సో అమ్మ లేకపోతే నేను లేను, అందుకని ఈ స్టార్ మహిళ ఏదైతే ఇన్ని 100,000 ఎపిసోడ్లు నేను చేశానో అది మొత్తం మా అమ్మకి మా నాన్నకి అంకితం. ఎపిసోడ్స్ చేసినందుకి చాలా సంతోషం. అది మీ సుమావే చేసిందే గానీ నా సుమా కాదు. మీరందరూ కోఆపరేట్ చేసి ఇన్ని ఎపిసోడ్స్ అవ్వాలంటే నేను తన అత్తగారు ఒక్క ఎపిసోడ్ వదలకుండా రోజు చూస్తాం మేము, చాలా ఇష్టం నాకు. మన మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి రండి అల్లరి వాళ్ళు. స్టార్ట్. మన ఇద్దరు స్కూల్లో ఏంటి? ఇది ఒక సినిమా పేరు. స్కూల్లో ఏంటి? మా నాన్న సినిమా చేశాడు. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అన్ని పనులు చేయమంటున్నారు ఎవరు? కూర్చొని మొత్తం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు కూర్చొని ఏమంటున్నారు? శ్వేత. తొందరగా తొందరగా. డైరెక్టర్. రైట్ ఆన్సర్. దోశలాగా ఉంటది. దోశలాగా ఉంటది కొంచెం. రైట్ ఆన్సర్. మనస్విని వినిపించట్లా. నెక్స్ట్ వెళ్ళిపో నెక్స్ట్ వెళ్ళిపో. పెళ్లిలో పెళ్లి కూతుర్ని ఎట్లా తీసుకుంటా? కాదు. పల్లకి. రైట్ ఆన్సర్. తొందరగా తొందరగా. సర్పం పైన ఎవరు కూర్చుంటారు? మహావిష్ణువు. 5 కరెక్ట్ గా చెప్పారు, 50 పాయింట్లు. నెక్స్ట్ ఎవరు ఆడాలి రాగా? బంధం టీం. అంటే మీరే రండి. స్టార్ట్. ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ సినిమా. ఏ లేదు, ఏదో ఒక సినిమా. ఏదో ఒకటి చెప్పు. ఒకటి రెండు మూడు. చాలా సినిమాలు ఉంటాయి, చాలా సినిమాలు ఉంటాయి. రైట్ ఆన్సర్. యు స్పీక్. నన్ను ఏమంటారు? మాట్లాడటం. నన్ను అదేం డైలాగ్.
ఒక రాజ్యానికి నన్ను చూస్తే నీకేం కలుగుతుంది? మూడు కరెక్ట్, 30 పాయింట్లు వచ్చాయి మీకు. నెక్స్ట్ ఎవరో పిలు. స్నేహం. స్నేహం రండి. ఎంతో విజయ దృక్పథంలోకి దూసుకుపోతున్న సుమా, నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మొదటి అవకాశాన్ని నీకు ఎవరిచ్చారో మనం తెలుసుకుందాం. మరి ఈ మాటల మిరాకిల్ స్టార్ యాంకర్ కాకముందు నటిగా మొదటి అవకాశం ఇచ్చి మనకు పరిచయం చేసిన వ్యక్తి గురించి తెలుసుకోకపోతే ఎలా? విత్తనానికి అది నాటినప్పుడు తెలియదు దాంట్లో అంత పెద్ద సత్తా ఉందని, అది పెద్ద చెట్టు ఉంది. సుమ ఎంట్రీ కూడా చేసినప్పుడు నాకు నిజంగా తెలియదు నేను ఓ పెద్ద స్టార్ మహిళను పరిచయం చేయబోతున్నానని చెప్పి. నాకు నిజానికి ఫస్ట్ సీన్లో హీరో ఇమాజినేషన్లో వచ్చే ఓ 3 నిమిషాల ఒక అమ్మాయి క్యారెక్టర్ కావాలి. సుమ యాప్ట్గా ఉంది. ఒక పర్టికులర్ సీరియల్ మందాకినని, దాని అద్భుతమైన పాట కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మాటల్ల మంత్రాలు పలికించు సరణి, రాళ్ళల్ల రాగాలు కదిలించు రమణి, ఉడమిపై నడచిన సుగుణాల సురరసతుని. సుమని పరిచయం చేయడం గొప్ప కాదు, సుమని పరిచయం చేసిన వ్యక్తి కింద నన్ను గుర్తించడం నాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఫలానా వారి పిల్ల ఈ అమ్మాయి అని చెప్పుకుంటే అది గొప్పతనం కాదమ్మా. మీ అమ్మాయి ఇంత గొప్పది కదా అని చెప్పినప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ స్టార్ మహిళా డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను పాడిన పాట పాడలే, ఆ సినిమా పేరు చెప్పు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే. రైట్ ఆన్సర్. తొందరగా 1 మినిటే ఉంది. సుమ ఎక్కడి నుంచి వచ్చింది? కేరళ. రైట్ ఆన్సర్. నిజాలు చెప్పారు. నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పూరి. రైట్ ఆన్సర్. అంత తిన్నా అలాగే ఉన్నావేంటి మరి? చిరంజీవి గారు పాడారు ఈ పర్టికులర్ సాంగ్ ఒకటి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అరకపోతే తాగుతుంది. తెలుగు వాడేసింది, వాడకూడని పదం వాడేసింది. 5 కరెక్ట్, 50 పాయింట్లు. నెక్స్ట్ ఎవరండి? నందం టీమ్. ఆనందం టీమ్ రండి. స్టార్ట్. రాజు కనకాల గారు, రాజమౌళి గారు మూవీ. ఇంకొకటి ఏముంటుందని చెప్పండి. ఇంకొకటి గేమ్ కూడా ఉంటుంది. మనం ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటల్లో కాకుండా ఎలా చేయొచ్చు? చేతల్లో. ఇది ఒక తినే వస్తువు, తినేది. దీన్ని చక్కెర, దేవుడికి నైవేద్యం చక్కెర కలిపి ఇందులో ఈ ఫోటో తీస్తే ఎవరిది బారాదు. రేషన్ కార్డ్. ఆధార్ కార్డ్. రైట్ ఆన్సర్. మనము స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కార్డ్ తీసుకున్నాం. మనం లంచ్ బాక్స్ కూడా విద్య నేర్చుకునేది ఎవరు? 40 పాయింట్లు. తర్వాత రౌండ్ నేనున్నానని. మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే బల్వీర్, నూకరాజు, సద్దాం అండ్ యాదమరాజు. వీళ్ళ దగ్గర నుంచి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళతోనే మొదలెడదాం. విమానాన్ని ఎవరు కనిపెట్టారు? రైట్ బ్రదర్స్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. రామాయణంలో చివరి కాండ ఏది? యుద్ధకాండ. మీరు కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. యుద్ధకాండ. అవునా? హెల్ప్ వద్దంటారు. మీరు యుద్ధకాండ అన్నారు కానీ అది కరెక్ట్ కాదు, ఉత్తరకాండ. మీ 3వ ప్రశ్న, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్లు మీకు. మీకు 40 పాయింట్లు వచ్చాయి.
స్నేహం వాళ్ళు. ఏ ప్రాణికి మూడు గుండెలు ఉంటాయి? మూడు గుండెలు. విల్ టేక్ సెలబ్రిటీస్. బల్వీర్, నుకరాజు, సద్దాం, యాదమ్ రాజు. యాదమ్ రాజు. చెప్పు యాదమ్ రాజు. ఆక్టోపస్ నీళ్ళలో ఉంటుంది, ఇట్లా గుంజితే దగ్గరికి వచ్చేస్తాం. ఆక్టోపస్ ఇస్ డేజీ, వెరీ డేంజరస్ యానిమల్, యు నో. ఆక్టోపస్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. నిత్యం అనే పదానికి అర్థం ఏంటి? ఎవ్రీ టైం, ప్రతిసారి. 20 పాయింట్స్ మీకు. స్నేహితుడ సినిమాలో ఇంతకు నువ్వెవరు పాట పాడింది ఎవరు? శ్రేయ ఘోషల్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. టోటల్ గా మీకు 50 పాయింట్స్ వచ్చాయి. మా స్టార్ మహిళ గురించి, నా గురించి కొంతమంది వీడియో బైట్స్ పంపించారు, అది చూద్దాం. జీవితంలో మనం ఎంచుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా వస్తారు. అలాంటి గొప్ప వ్యక్తులు సుమగారి జీవితంలో కూడా ఉన్నారు. మరి వారిని కూడా పరిచయం చేసుకుందాం. ఓహో, వావ్, వీర్ గారు. ఓ కరాకుతే కురితే సుమా స్టార్ మహిళ. కరి 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 కరి. నమస్కారం. సుమా ఈ స్టార్ మహిళగా కాకముందు సుమేగా చూస్తూ తనతో పాటే నేను లైఫ్ ట్రావెల్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అన్నమాట. మీటింగ్ అది ఒకటే అనుకుంటా. సుమని నేను మొట్టమొదటిసారిగా పెళ్లి చూపులు అనే సీరియల్లో చూశాను. ఆ తర్వాత నేను సుమతో చాలా ఎపిసోడ్స్, చాలా సీరియల్స్ చేశాను. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే జీవన రాగం ఒక సీరియల్లో సుమ రాజీవు ఇద్దరు హీరో హీరోయిన్లుగా యుక్త వయసు నుంచి పెద్దవాళ్ళు మ్యారేజ్ని ఫిక్స్ చేయటం, ఆ మ్యారేజ్ జరగటం, తర్వాత మ్యారేజ్ తర్వాత తంతు, ఇవన్నీ కూడా ఒక 13 ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరి మీద షూట్ చేయడం జరిగింది. అది నా ఉద్దేశంలో సుమకి రాజీవ్కి ప్రీ వెడ్డింగ్ వీడియో. చాలా చాలా మధురాతి మధురమైన జ్ఞాపకాలు మాకున్నాయి. థ్యాంక్ యూ మీరు గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ నేను ఎప్పుడు బంగారు తల్లి అనే పిలిచేవాడిని. నేను మొట్టమొదటిసారి సుమాన్ చూసింది నా ఎపిసోడే దుర్గా అని, దాని షూటింగ్ అప్పుడు. అయితే అప్పటి నుంచి నేను ఏ పాత్ర రాసినా ఈ అమ్మాయి సుమా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా చిన్నగా చక్కటి మొహం, యాక్టివ్గా చేస్తుంది. కెమెరా ముందుకు వచ్చేటప్పటికి సుమా వేరు, కెమెరా బయటకు వచ్చేటప్పటికి సుమా వేరు. సరే రాజీవ్ని, ఈ అమ్మాయిని కలపటం మా కాంట్రాక్ట్. మేము పెద్ద యాక్టింగ్ అన్నమాట. సుమా నేను, ఏంటి రాజీవ్ కనకాలు వచ్చారు మా ఇంట్లో కూర్చున్నారు, ఇవాళ రాత్రి నిన్ను కిడ్నాప్ చేసి రేపు పెళ్ళి అని చెప్పాను. అంటే ఈ ఒక్కరోజు ఆగండి భీమ్ గారు, రేపటికి ఒప్పుకుంటుంది మా మమ్మీ నాకు తెలుసు అని. అట్లానే వాళ్ళ అమ్మగారిని ఒప్పించింది. దానికి వెడ్డింగ్ కార్డు మీరు గారు రాశారు. థ్యాంక్ యూ భీమ్ గారు, థ్యాంక్ యూ. 15 ఏళ్ల క్రితం అంజాద్ అవకారా అని ఒక మెగా లైవ్ షో ప్లాన్ చేసాం. అప్పుడు సుమా గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా బిగ్గెస్ట్ హిట్ అనమాట అది. కంటిన్యూగా ప్రొఫెషనల్గా జర్నీ చేస్తూ వచ్చాం. సుమా గారు ఏ గెటప్ వేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అలా క్రిటిక్ రావు అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. వావ్, ఇంతకీ సినిమాని ఎవరిని టార్గెట్ చేసి బాణం వేశారు? ఫ్యామిలీస్నా లేకపోతే యూత్నా? ఇలాంటి విషయాల మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాట్లాడుతూ వాటిని నేను క్లియర్ చేసుకుంటా. సో సుమా గారు, మీతో పనిచేయడం నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు స్టార్ మహిళ కార్యక్రమానికి వీడియో బైట్స్ పంపించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను. బంధం వాళ్ళు రెడీయా మీరు? రామన్ ఎఫెక్ట్ కి గాను నోబెల్ బహుమతి అందుకున్న వారు ఎవరు? ప్రజల వద్దకే పాలన. రమ్ము, మీకు ఈ ప్రశ్న విన్న తర్వాత చెమట పట్టినది. రామన్ ఎఫెక్ట్, సివి రామన్ ఎఫెక్ట్. ఎవరికిచ్చారు బహుమతి? సివి రామన్. దట్స్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. డాలర్ ఏ దేశపు కరెన్సీ? దేర్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. నో, డిఫరెంట్ డాలర్స్. రూపాయికి 70 రూపాయలు వచ్చే యుఎస్ డాలర్. డాలర్ ఏది? యుఎస్ డాలర్. రైట్ ఆన్సర్. 20 పాయింట్. ఘటోత్కచుడు సినిమాలో ఘటోత్కచుడిగా నటించింది ఎవరు? ఎస్వి రంగారావు గారు. మీకు 20 పాయింట్లు. నాకు దానము ధర్మం వద్దు అసలు, నాకు కావాల్సింది రైట్ ఇయర్స్ గా రావాల్సింది రావాలి. మీ మొహం లేనే కదా వచ్చింది, ఊరుకో.
అల్లరి వాళ్ళు ఆర్బిసి ఫుల్ ఫామ్ ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. జామా మస్జిద్ ఎక్కడ ఉంది? బల్వీర్. బల్వీర్ చెప్పు. బల్వీర్ దీని ఆన్సర్ ఖచ్చితంగా నాకు తెలియదు. మీరు ఇప్పుడు మీ ఓన్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఇండియాలోనే, చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇండియా. తెలుసు, ఇంకా ఎక్కువ క్లూస్ అవసరం లేదు, వాళ్ళు చాలా తెలివైన. అసలు వీళ్ళకి పట్టండి తొందరగా. రైట్ ఆన్సర్. 10 పాయింట్లు మీకు. పెద్దరాయుడు సినిమా కథ రచయిత ఎవరు? హెల్ప్. నూకరాజు, సద్దాం, యాదం రాజు. యాదం రాజు. యాదం రాజు. కేఎస్ రవికుమార్ గారు. రైట్ ఆన్సర్. 10 పాయింట్లు. సో మీకు 40 పాయింట్స్ వచ్చాయి. ఆనందం వాళ్ళు 80, మీరు ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. ఇది కాదు, ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉన్నాయి. లీడ్ లో ఉండే వాళ్ళతో మొదలెట్టాలి కాబట్టి స్నేహం వాళ్ళు రండి. రకరకాలైనటువంటి బాత్ సెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు ఇటు వచ్చేయండి. జార్డ్, ఏది తక్కువ ధర అక్కడ వన్ పెట్టండి. ఏది తక్కువ ధర? కమాన్, నెక్స్ట్ టూ. నెక్స్ట్ తక్కువ ధర. నెక్స్ట్ తక్కువ ధర. ఇది బాత్ సెట్. ఇక్కడ 3 బెడ్. సునీత, ఇది 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 4. ఇది 4. అది 5. ఏమో మీరు డీవియేషన్ లోనే కరెక్ట్ పెడతారేమో నాకు డౌట్. 789, 635 ఇక్కడ మారింది. 987, 551, 753. 5 to 1. ఒక్క ఐటమ్ కరెక్ట్ పెట్టారు మీరు, మీకు 20 పాయింట్లు వచ్చాయి. ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ లోకి వద్దాం. భార్యగా, కోడలిగా, అమ్మగా తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోరు. ముందుగా మాట్లాడాలంటే 3000+ ఎపిసోడ్స్, 15,000+ పార్టిసిపెంట్స్, ఇంకా కౌంట్లెస్ అవర్స్ ఆఫ్ షూటింగ్స్, కౌంట్లెస్ షెడ్యూల్స్, అవన్నీ కావాలి అంటే సుమా అయి ఉండాలి. ఇవన్నీ చేస్తూ కూడా నాకు ఇంట్లో ఎప్పుడు నాకు కానీ మా చెల్లికి కానీ అబ్బా మా అమ్మ ఇంట్లో లేదే ఆ ఫీలింగ్ కూడా రానివ్వకుండా చేయాలి అంటే ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్. సో ఐ లవ్ యూ మా, అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. రోషన్ ఎప్పుడు నా గురించి నేను మాట్లాడడం వినలేదు, సో ఫస్ట్ టైం వినేసరికల్లా కొంచెం. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. ఏ విషయంలో అయినా సరే మహిళలు కొంచెం గట్టిగా ఉంటారేమో కానీ పిల్లల విషయంలో మాత్రం ఉండడం చాలా కష్టం. అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు మా ఆయన ఏమైనా చెప్పినా నేను పెద్దగా నన్ను ఏడిపించలేడు, కానీ వీడు మాత్రం నన్ను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రోషన్, అండ్ ఐ లవ్ యూ. నువ్వు ఏ టీమ్ సపోర్ట్ చేస్తున్నావు చెప్పేసి నేను ఎత్తుకొని తిప్పాను రా. సో నేను బంధం టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాను. అందుకే వచ్చింది. నువ్వు చిన్నప్పుడు ఎత్తుకొని తిప్పావు కదా, ఇప్పుడు ఒకసారి తిప్పవా. బంధం వాళ్ళు రండి. స్టార్ట్ స్టార్ట్. ఈ వైట్ది 30 సెకండ్స్ ఉంది మీకు టైం. 30 సెకండ్స్ ఉంది. దిస్ ఇస్ 10 సెకండ్స్ అయిపోయింది. అది లీస్ట్ అనుకుంటా, లీస్ట్ అది ఇది 3 4 4 4 4. అది 3 అనుకుంటా అనుకుంటున్నాను. ఐ రియలీ అయిపోయిందా? ఏమైనా హింట్ వెళ్ళండి. కుదిరితే కుదిరింది, లేకపోతే 350, 321, 550,
అల్లరి వాళ్ళు మీరు ఆడుతూ ఉంటే మీరు ఇదిగో మీరు ఏదో దొంగతనం చేస్తున్నట్టు వీళ్ళంతా కాపలా కాశారు మీకే రండి మీకు ఐడల్ ఎలిఫెంట్ ఐడల్ ముద్ద ఐడల్ గణేష్ ఐడల్ ఫ్యాన్సీ ఐడల్ ఉన్నాయి రండి ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అక్కడి నుంచి చెప్తూ ఉండాలి ఒక్క దాని వల్ల పోతుంది మొత్తం అంతా మీరు బాగా ఆడారు వెరీ గుడ్ అల్లరి వాళ్ళకి బంధం వాళ్ళకి టై అయి ఉంది ఇప్పుడు మేము టై బ్రేక్ చేయబోతున్నాము మేము ఒక క్వశ్చన్ అడుగుతాము 15 సెకండ్స్ టైం ఉంటుంది ఎవరు ఎక్కువ రాస్తే వాళ్లే సేఫ్ ఫ్రూట్స్ రాయండి 15, 14, 13 ఎన్ని చెప్పిందో ఎన్ని రాసిందో చెప్పుల్ బనానా పైనాపిల్ నాలుగు రాశారు వాళ్ళది వాడు నాలుగు రాశారు ఆరెంజ్ మ్యాంగో బనానా పైనాపిల్ అండ్ బంధం వాళ్ళు సేఫ్ అయ్యారు గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందడి చిందడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి మనమే అనుకుంటే మనల్ని మించి యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు మరి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగానే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల్ని అలాగే ఛానల్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈటీవీ సీఈఓ బాపినేడు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈటీవీ చీఫ్ మేనేజర్ మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను దీప్తి ద ఉమెన్ పవర్ బిహైండ్ స్టార్ మహిళ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన మనందరికి చాలా ఇష్టమైన సహజ నటి జయసుధ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మహిళలు మహారాణులు 3181 ఆల్మోస్ట్ 3600 ఎపిసోడ్స్ ఆఫ్ అ లేడీస్ గేమ్ షో ఓన్లీ కుడ్ బి పాసిబుల్ బికాస్ ఆఫ్ ఛానల్ రామోజీరావు గారు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపించకపోయినా మా అందరికి రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంటారు మాకు అన్నదాత స్ఫూర్తి ప్రదాత రామోజీరావు గారికి శతకోటి వందనాలు అండ్ ఛానల్ బాపినేడు గారు ఛానల్ పెట్టినప్పటి నుంచి మాకు అలాంటి సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు అందిస్తూనే ఉంటారు అన్నిటినీ కూడా పాజిటివ్ గా తీసుకొని చెప్పడం వల్లే ఈ యూనిట్ అంతా కూడా యూనిటీతో హోల్డ్ చేయగలిగారు మేమందరం ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేయగలిగాము బాపినేడు గారు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ షో రన్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ అండ్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికి నమస్కారం జర్నీ ఆఫ్ స్టార్ మహిళ ఇస్ 11 ఇయర్స్ ఈ 11 ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ షీ స్పెంట్ అబౌట్ 120 డేస్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ 1320 డేస్ లో వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ షీఈస్ హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ కమిటెడ్ టు ది జాబ్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ వాంట్ టు డిస్కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఆర్ స్టాప్ ది ప్రోగ్రామ్ సిన్స్ షీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ బ్రేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ సర్టన్ యూనో షీ వాంటెడ్ టు టేక్ గివ్ రెస్ట్ టు హర్ థ్రోట్ ఫర్ సమ్ టైమ్ వీ హ్యావ్ అగ్రీడ్ అదర్వైజ్ యాజ్ అండ్ వెన్ యూ డిసైడ్ యూ కెన్ అగైన్ continue our journey thank you for all the support thank you so much bapineedu garu shyam garu suma comfortable ga unda ledha chusukondi aneetvanti aa okka maata chaalu shyam garu i want you to speak naaku
2 సంవత్సరాలు మై గ్రాండ్ సన్స్ ఏజ్ 2 ఇయర్స్, వాడు ఒక 8 నెలల ముందు ఇంట్లో అల్లరి చేస్తుంటే నా వైఫ్ అనింది, రెడ్డి వీడిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి నాకు పనులు ఉన్నాయి, వీడు అసలు పని చేయించుకోవట్లేదు. సరే వాడిని ఆఫీస్కి తీసుకొని వస్తే అప్పుడే మన స్టార్ మహిళ షూటింగ్ జరుగుతూ ఉండింది. సరే నేను బాయ్స్ని పిలిచి చెప్పాను, రైట్ తీసుకొని వెళ్ళి వీడిని కొద్దిసేపు షూటింగ్ లో కూర్చోబెట్టండి. ఈ మధ్యలో బాయ్స్ నేర్పించారు మిమ్మల్ని చూస్తుంటే సుమా సుమా అని, వాడికి అదే అలవాటు అయింది. వాడు ఎప్పుడైనా ఆఫీస్కి వస్తుంటే మన షూటింగ్ ఫ్లోర్ దాటినప్పుడు షూటింగ్ లేకపోయినా దాన్ని చూపెట్టు అంటుంటాడు, సుమా సుమా అని. ఈజ్ హార్డ్లీ 2 ఇయర్స్. అలానే మై మదర్, షీఈస్ 86 ఇయర్స్ ఓల్డ్, ఆమెకి 86 సంవత్సరాలు అమ్మా. ఎవ్రీ డే ఆమె 1 గంట ముందు భోంచేయదు, 2 o'clock తర్వాత భోంచేయదు, 1 to 2 బెడ్రూమ్ లో టీవీ చూస్తూ భోజనం తెప్పించుకొని చూస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ ఫర్ సంబడి టు ఎంటర్టైన్ అండ్ ఎంగేజ్ 2 సంవత్సరాల బుడ్డోడిని, 86 సంవత్సరాల పండు ముసలావిడిని? ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ యూ అమ్మా. నిజంగా చెప్తున్నానమ్మా, యు ఆర్ అ బ్లెస్డ్ సోల్. ఎందుకంటే స్టార్ మహిళ ఇస్ నాట్ అ స్మాల్ జర్నీ, అలా సుదీర్ఘమైన ప్రయాణం, చాలా కష్టమైన ప్రయాణం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయలేకపోయినాడు కదా ఒక డైలీ సీరియల్, భూ ప్రపంచంలో ఎవరు 11 సంవత్సరాలు రోజు మీలాగా వచ్చి ఒక రాష్ట్రంలో ఉండే అందరినీ ఎంటర్టైన్ చేయకపోవడం అనేది extremely difficult. That's why nobody could do it. That is the reason why we have also applied for Guinness Book of World Record. ఈ 11 సంవత్సరాలు మీతో పాటు కలిసి జర్నీ చేసిన మా అందరికి, we are all blessed. మా అందరం చాలా అదృష్టవంతులం. God bless you. God bless you. Thank you so much, sir. Thank you. ఈ వారం ఫేర్వెల్ వీక్ ఏదైతే ఉందో అది దీప్తి నేతృత్వంలోనే జరిగింది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రకంగా డిజైన్ చేయడం అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు సార్. నాకు తెలిసి ఈ ఘనత మా స్టార్ మహిళకే దక్కింది, అండ్ నాకే దక్కింది ఆ అదృష్టం. ఒకరోజు సర్ప్రైజ్ అన్నారు, సర్ప్రైజ్ అంటే ఏదో ఫోన్ కాల్ అనుకున్నాను. మాట్లాడుతూ మాట్లాడుతూ బెంగళూరులో ఉండే మా అక్కని, కేరళలో ఉండే మా చెల్లిని తీసుకొచ్చారు వెనక నుండి. సో ఎప్పుడో 18 ఇయర్స్ బ్యాక్ ఉన్న నా ఫ్రెండ్ me, they made her to talk with me. So many things they have done, videos they have collected. నా స్కూల్ కి వెళ్ళారు, నా టీచర్స్ తో మాట్లాడించారు. దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. దీప్తి, మీరు, యువర్ వీడియోస్ స్పోక్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాస్ స్పెషల్ యాస్ పాసిబుల్ ఫర్ యూ సుమా, బికాజ్ ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ జర్నీ. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ మస్ట్ బి ఫర్ యూ టు గివ్ ఇట్ అ బ్రేక్. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ రియల్లీ స్పెషల్ ఫర్ యూ. సో ఇట్ వాస్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, ద టీమ్ ఎఫర్ట్స్. అందరూ మనసులో మాట రైట్ నౌ ఇస్ దేవ్ ఆల్ బీన్ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ మెమరబుల్ షో కాల్డ్ స్టార్ మహిళ. అందరికి బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చింది స్టార్ మహిళ. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిన ఒక షో. మా అందరికీ ఇలాంటి ఇంకొక షో మీద వర్క్ చేస్తామనే ఆపర్చునిటీ వస్తుందో రాదో. సో వీఆర్ ఆల్ సో హ్యాపీ దట్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. పేరు పేరున ఎవ్రీ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ. మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. వాళ్ళందరూ ఎంత కష్టపడ్డా మీరు చెప్పినటువంటి ఆ ఒక్క మాటతో కష్టం అంతా దే ఎంజాయ్ ఇట్ మోర్ అండ్ మోర్ అండ్ దే చెరిష్ ఆల్ దీస్ మెమరీస్. జయసుధ గారు, మీ మాటలు. అందరికి నమస్కారం. ఫస్ట్ సుమాన్ చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. స్టార్ మహిళా ప్రోగ్రామ్ 11 ఇయర్స్ నుంచి ఎలా చేయగలిగారు తల్లి? అండ్ సుమా ఇన్ని ఏళ్ళు ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ గా అయిందంటే ఐ థింక్ ద కనెక్షన్ బిట్వీన్ సుమా అండ్ ద పార్టిసిపెంట్స్. ఇంట్లో ఉన్న ప్రతి మహిళ ఒక స్టార్ మహిళనే. సో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళ ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఐ థింక్ సుమాకి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉండాలి, ఇలా కంటిన్యూ అవ్వాలని అనుకుని ఉంటుందేమో. బట్ లైక్ షీ సెడ్ షీ వాంట్స్ టు టేక్ అ బ్రేక్. అండ్ అంతేకాదు, షీఈస్ అ హౌస్ హోల్డ్ నేమ్ అండి. సుమా అంటే తెలియని వాళ్ళే లేదు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండలేవు, సో తప్పకుండా నిన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు. సో అందువల్ల డెఫినెట్ గా ఐ థింక్ యూ విల్ కంటిన్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. నేను ఏదైతే ప్యాషన్ క్యారీ చేస్తున్నానో డెఫినెట్లీ ఎంజాయ్ మై ప్రొఫెషన్ అండి. నేను, దేవుడు నన్ను కరెక్ట్ ప్రొఫెషన్ లో పడేశారు, ఇది కాకుండా నేను ఏమి చేయలేను, అందుకని నేను చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తదుపరి రౌండ్ సై. ఓకే, సో ఇప్పుడు గేమ్. స్నేహం అండ్ బంధం టీమ్, మీకు ఉండేటువంటి గేమ్ ఏంటంటే, ఒక పార్టిసిపెంట్ ఏమో ఈ రింగ్ ఇలా తీసుకొని పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ తీసుకొని వచ్చి పెడతారు. మరొక పార్టిసిపెంట్ ఇక్కడ నిలబడి ఉంటారు, వాళ్ళు దీన్ని ఇలా పగలగొట్టి ఈ రింగ్ తీసుకొని ఇందులోకి వేస్తారు. లీడ్ లో ఉండే పార్టిసిపెంట్స్ స్నేహం వాళ్ళు కాబట్టి రండి. 1, 2, 3, గో.
సుమా అది నాదే అది నీదే ఇంటికి పట్టుకెళ్ళు ఒకటి రెండు మూడు ముప్పై పాయింట్లు పెట్టు రాజీవ్ గారు శ్రీలక్ష్మి గారు రండి మీరు ఫోర్ బెలూన్స్ పగలగొట్టి అదే ఫోర్ రింగ్స్ అందులో పెడితే మీకు వీళ్ళకి టై అవుతుంది ఫైవ్ పెడితే మీరే విన్ అవుతారు యూ కెన్ డూ ఇట్ రాజీవ్ అంటే లాస్ట్ రౌండ్ మీరు ఆడతారు అని ఓకేనా రెడీ వన్ టూ త్రీ గో తీసుకురా ఒకటి రెండు మూడు నాలుగు టై సో ఇప్పుడు 15 సెకండ్ల టైం ఇస్తున్నాము మేము అడిగిన ప్రశ్నకి ఎవరైతే ఎక్కువగా సమాధానాలు రాస్తారో వాళ్ళు లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు అండ్ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే తెలుగు యాంకర్ల పేర్లు రాయండి 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, stop. సుమా ఝాన్సీ సునీత ఉదయభాను అనిత రఘు ఇంకొక అనిత అంటే అనిత ఆప్టే కవిత 8 ఇవ్వండి అయితే వాళ్ళే పేపర్ ఏదండి సుమా ఝాన్సీ అనిత సునీత ఉదయభాను తర్వాత 3 గీతలు లాస్ట్ రౌండ్ అనిత అండ్ సునీత ఆడబోతున్నారు మీ అందరికి తెలుసు మా అత్తగారు స్టార్ మహిళ కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆవిడ చివరి రోజుల వరకు కూడా చూస్తూనే ఉన్నారు ఒక్క ఎపిసోడ్ కూడా వీలునంత వరకు మిస్ అవ్వలేదు ఆవిడ్ని చాలా మిస్ అవుతున్నాను నేను ఇవాళ ఈ షోలో మా మామయ్య గారు మాట్లాడతారు 3181 ఎపిసోడ్లు ఇలా చేయగలగడం అంది ఆర్టిస్ట్ గా నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు ఇది సాధించిన సుమకి నా అభినందనలు సుమలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే తనకి విసుగు విరామం ఉండదు ఏమీ లేకుండా అలా వచ్చి రోజు చేసిందే చేస్తూ వచ్చింది ఆ స్టూడియోకి వెళ్ళి ఈ స్టూడియో నుంచి ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియో పైగా పిల్లల్ని ఇంతమందిని ఆర్గనైజ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటూ మరి సుమ ఇంతకాలం ఫ్యామిలీని నడిపింది తన ఫ్యామిలీ మమ్మల్ని అందరినీ కూడా వెనకాల వేసుకుని మోసింది నేను మేఘమాల సీరియల్ చేశాను సుమ చేసింది హీరోయిన్ సాదా సీదాగా ఉంది ఆడపిల్ల మళ్ళా ఇలాంటి అమ్మాయి వస్తే బాగుండు ఇంట్లోకి అనుకున్నాను సమ్మో ఎలాగో ది సేమ్ థింగ్ హ్యాపెన్ భగవంతుడు అనుకోగానే వరాలు ఇవ్వడం అంటే వీళ్ళకి చాలా యంగ్ వయసులో ఇవన్నీ సాధించారు కనుక ఇంకా సాధించాలని ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆర్టీసీ విసిగించదలుచుకోండి అంకుల్ వీడియో వేశారు ఒకసారి అంకుల్ థ్యాంక్ యూ ఆఖరి రౌండ్ నువ్వా నేనా ఇప్పుడు మా వాళ్ళు చేసినటువంటి అనేకానేక వీడియోలు ఆ ఫేర్వెల్ వీక్ లో మరొక వీడియో జీవితంలో మన స్థాయిని నిర్ణయించేది ప్రతిభ తెలివితేటలు మాత్రమే కాదు మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు హాయ్ నా పేరు రామ్ మా తమ్ముడు లక్ష్మణ్ మా అక్క శివాని సుమా కాల్ ఇంట్లో వర్క్ చేసేది అప్పటి నుంచి సుమాక మాకు తెలుసు థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇంకా మాకే చూసుకుంటాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్ప్ చేసేది ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ మా తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్ మాకు ఎప్పుడు ఫీజు కావాలన్నా సుమక్కనే కనుక్కొని సుమక్కనే కట్టేస్తుంది
ఇయ్యేది మొత్తం ఒకటేసారి సుమక్క కట్టేసేది మాది. ఇంకా మా అక్క మ్యారేజ్ హెల్ప్ చేసింది కూడా సుమక్కనే. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ సపోర్టింగ్ అస్. అది ఆడియో ఫంక్షన్ అయినా అవార్డ్ ఫంక్షన్ అయినా సక్సెస్ మీట్ అయినా సీరియల్ వేడుకైనా వేదిక ఏదైనా ఆడుకుంటుంది. ప్రోగ్రామ్ లో మిల్లీగ్రామ్ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గదు. ఎవరు బాగా వాయించారు? నేనా దీపక్క? ఎవరైతే సాంగ్ ప్లే చేశారో వాళ్ళు బాగా వాయించారు. ఛీ పరువంత తీసి. ఐ లవ్ సుమ గారు, ఐ లవ్ సుమ గారు. ఐ లవ్ యు సుమ గారు. రాజమౌళి గారు. సుమ గారు మీరా? సారీ అండి, మీరని తెలియక మా వాళ్ళు లోపలేశారు. ఆ ఏమీ కాదు, తెలిసినా కూడా వచ్చిన వాళ్ళని లోపలేసేయమని మీరే చెప్పారంట. విడిపించండి, ఇలా నేను ఇంటర్వ్యూ చేయలేనండి, విడిపించండి. అంతే అంటారా? ప్లీజ్. మరి మన ఆడియో రిలీజ్ డేట్ మీ డేట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే. కన్ఫర్మ్ కదా? ఆ కన్ఫర్మ్. థాంక్యూ సో మచ్. సో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ వి కూడా కట్ చేసి స్టార్ మహిళలో ప్రెజెంట్ చేయడం చాలా బాగుంది. సో మనం మొదలెడదామా? మీకు మెయిన్ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి, బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20, రాంగ్ ఆన్సర్ చెప్పినా బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపు ఆన్సర్ చెప్పకపోయినా -10. గోల్డ్ వాచ్ ఏ కలర్ లో ఉంటుంది? సునీత. గోల్డ్. రైట్ ఆన్సర్. 10 పచ్చ బలూన్లు, 5 ఎరుపు బలూన్లు ఉంటే ఎన్ని బలూన్లు ఉన్నట్టు? అనిత. 15. రైట్ ఆన్సర్. గేమ్స్ పీరియడ్ లో పిల్లలు ఏం చేస్తారు? సునీత. గేమ్స్ ఆడతారు. రైట్ ఆన్సర్. గ్రేప్ జ్యూస్ లో ముఖ్యమైన పదార్థం ఏంటి? సునీత. సునీత. రైట్ ఆన్సర్. పచ్చిమిరపకాయ కారంగా ఉంటుందా తీపిగా ఉంటుందా? అనిత. రైట్ ఆన్సర్. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కడ వాడతారు? సునీత. రైట్ ఆన్సర్. 100 చాక్లెట్లు 100 రూపాయలు అయితే 10 చాక్లెట్లు ఎంత? అనిత. 100 చాక్లెట్లు 100 రూపాయలు అయితే 10 చాక్లెట్లు ఎంత? రాంగ్ ఆన్సర్. 10 రూపాయలు. చదివితే డాష్ పోయినట్లు. సునీత. జ్ఞానం పోయినట్లు. ఉన్నమతి. రాఖీ పండగ రోజు ఏం చేస్తారు? అనిత. రైట్ ఆన్సర్. 3 స్టార్లతో 5 స్టార్లు కలిపితే టోటల్ ఎన్ని స్టార్లు అయినట్టు? సునీత. 8. రైట్ ఆన్సర్. విన్నర్ ని డిక్లేర్ చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఈటీవీలో ప్రసారమయ్యే స్టార్ మహిళా కార్యక్రమాన్ని గత 12 ఏళ్ల నుంచి నాన్ స్టాప్ గా నడిపిస్తోంది. 3000+ ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. పడే దెబ్బడు ఎవడు తరువు పడి మెరుపు చడి పిడుగు రెడి ఇప్పుడు ఏం చేస్తున్నావు? సినిమా మూవీ ఇప్పుడు లేడీ డైరెక్టర్ ది చేస్తున్నాను. ఓ వై, జెంట్స్ డైరెక్టర్ బోర్ కొట్టారా? నువ్వు కూడా ఇలాగా కొంచెం ఒక 5-6 ఇయర్స్ తర్వాత హీరోయిన్ అయిపోతావు కదా, అప్పుడు మిమ్మల్ని తొక్కేస్తాను కదా. ఒక హీరోది మూవీ. ఎంత క్లూ ఇచ్చావు అసలు? ఒక హీరో సినిమా అంట అది క్లూ. వావ్, చెప్పు చెప్పు, టైం అవుతుంది. దానికి ఒక టైటిల్ ఉంది. ఇట్లా టాలెంట్ తొక్కేస్తారా? మాకని ఇవ్వరా? అమ్మ, నిన్ను ఇంతకన్నా ఎవరు తొక్కలేరు. గట్టిగా తొక్కేసిన అరటిపండు తొక్కలో ఉన్నాను. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఇందాక చెప్పాల్సిందంతా చెప్పి తొక్కాల్సిందంతా తొక్కి ఇప్పుడు వచ్చి కాలు మొక్కుతాం. ప్రపంచ టీవీ చరిత్రలో ఇదో మైలురాయి. క్యాలెండర్లో డేటు మారినా, టీవీలో స్లాట్ మారినా, అమ్మ, ఆవకాయ, సుమ ఎప్పటికీ బోరు కొట్టరు. హ్యాట్స్ ఆఫ్ టు సుమ కనకాల. This is the last episode of Star Mahila. ఇప్పుడు వేచి మా అందరికీ. 12 ఏళ్ల పాటు ఒక షో కంటిన్యూ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో ఈ షోతో పాటే నా లైఫ్, నా పిల్లలు అన్ని ముడిపడి ఉన్నాయి. సో స్టార్ మహిళని నన్ను నేను విడివిడిగా చూడలేను. సో వెన్ ఐ అనౌన్స్ టుడే ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ, ఇట్ మేక్స్ మీ రియల్లీ ఎమోషనల్. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, ఈ షో సెలబ్రిటీస్ తో ముడిపడినటువంటి షో కాదు. చాలా మంది మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కలిగించినటువంటి షో. వాళ్ళందరూ నాలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారనమాట. నేను ఏదైనా సాధించాను అంటే అది వాళ్ళ విజయంగా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నాకు వచ్చిన ఏ క్రెడిట్ అయినా ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకుంటూ బరువు బాధ్యతలు మోసేటువంటి ఆ మహిళలకే నేను అంకితం చేస్తున్నాను. సో ప్రతి మహిళ, స్టార్ మహిళే, త్వరలోనే ఇంకొక అద్భుతమైన షోతో మేము మిమ్మల్ని కలుసుకుంటాము. ఈలోపు ఇవాళ విన్నర్ ఎవరో చూసేద్దాము.
నేను చాలా రోజుల నుంచి ఇది మెంటలీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అయినో స్ట్రెయిన్ అవుతుంది, అన్ని అవుతున్నాయి అని అనిపించినా కూడా ఎందుకో ఈ షోని వదలాలంటే చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ షో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ద డిసిషన్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ. ఫేర్వెల్ వీక్ ని ఇంత మెమరబుల్ చేసిన మల్లెమాల వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్పుకుంటున్నాను నేను. అండ్ ఇవాల్టి మా విన్నర్ సునీత. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట. ఇండక్షన్ స్టవ్ అండ్ సునీత మైక్రోవేవ్ ఓవెన్. వెళ్లే ముందు మరొక మాట, ఈ ప్రోగ్రామ్ ఇన్నేళ్ల పాటు ఇంత సజావుగా నడిపించినటువంటి ఛానల్ ఈటీవీ యాజమాన్యం వారికి, రామోజీరావు గారికి, అలాగే బాపినేడు గారు, అజయశాంతి గారు, స్పెషల్లీ వాళ్ళిద్దరికి, మా మూర్తి గారు, మనోహర్ గారు, కాళేశ్వరరావు గారు అండ్ సాయి మనోహర్ గారు, ద హోల్ టీమ్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము మేము. మరి వెళ్లే ముందు ఒక కేక్ కటింగ్ కమాన్. బంగారం లాంటి నా ప్రేక్షకుల కోసం ఇదే. ఇదే కాదు, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవా మరి, బాయ్ బాయ్.